పాయింట్ అవుట్ న్యూస్ మన కోసం మన ముందు తరాల కోసం. ఇప్పుడు మనం తలుపుల అమ్మవారి లోవలో ఉన్నాం. ఈ యొక్క అమ్మవారి ఆలయం లోవ, ఈ లోవ అన్నవరానికి 15 కిలోమీటర్లు, ఇటు తునికి 7 కిలోమీటర్ల మధ్యలో ఈ అమ్మవారి యొక్క ఆలయం ఉంది. ఈ అమ్మవారి ఆలయం పచ్చని కొండల మధ్య ఎంతో అందముగా ఈ యొక్క అమ్మవారి ఆలయం ఉంది. ఈ అమ్మవారి ఆలయం ముఖ్యంగా ఏమిటంటే, వాహనం కొనుక్కున్నవారు, నూతన వాహనం కొనుక్కున్నవారు ప్రతి ఒక్కరూ కూడా ఈ అమ్మవారి ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఈ కొండల వద్ద ఈ గోడల మీద వాళ్ళ కొనుక్కున్న నూతన ఆ వాహనాలు నెంబర్లు ఇక్కడ కొండల మీద గోడల మీద వేస్తారు. అది ఇక్కడ ప్రత్యేకత. అమ్మవారు కోరిన కోరికలు తీర్చే మహాతల్లి శ్రీ తలుపులమ్మ అమ్మవారు. ఈ తలుపులమ్మవారి అమ్మవారు ఆలయం విశిష్టత గురించి ఇక్కడ పూజారి గారు ఉన్నారు. పూజారి గారిని అడిగి ఈ అమ్మవారి ఆలయ విశిష్టత గురించి తెలుసుకుందాం. నమస్తే నమస్తే శ్రీ జగదేక మాత శ్రీ తలుపులమ్మ దేవత ప్రాదేవ మహాద్యామి శ్రీ 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 తలుపులమ్మ వారి దేవస్థానం లోవకత్తూరు తూర్పుగోదావరి జిల్లా తుని మండలం లో చేసి ఉన్న శ్రీ తలుపులమ్మ వారి దేవస్థానంలో అర్చకునిగా పనిచేసి ఉన్న ఐ లక్ష్మీరామేశ్వరరావు అనే నేను. శ్రీ తలుపులమ్మ వారి వెళ్ళి సుమారుగా 350 సంవత్సరాలు పైబడవుతుందట. అమ్మవారి పేరు తలపులమ్మ. లోయలో వెలిసిన తలపులమ్మను వారికిలో లోయ అనేది లోవగాను, తలపు అనేది తలుపుగాను, లోవలో వెలిసిన తలుపులమ్మలా పిలవబడుతుంది. అమ్మవారు రాజుల పాప. రాజులు ఆడపిల్లల్ని నిర్బంధించేస్తారు బయటకు రానివ్వరని చెప్పేసి. అమ్మవారు నేను లోకాన్ని చూడాలి, లోకరక్షణ వరకు బయటకు వెళ్తానని చెప్పేసి అమ్మవారు రాజావారితో అంటే, రాజావారు ఒప్పుకోకపోతే అమ్మవారు అడిగి వచ్చేశారు. వచ్చేసిన తర్వాత రాజావారు మంచం మీద పడ్డ సమయంలో అమ్మవారికి అల్లోకెళ్ళి దారకొండ తీగకొండ అంటారు రెండు కొండలు ఇవి. లోయలో కలిసిన తలుపులమ్మను వారికిలో లోయ అనేది లోవగాను, తలుపు అనేది తలుపుగాను, లోవలో కలిసిన తలుపులమ్మలో పిలవబడుతుంది. ప్రతి చైత్రమాసంలో పౌర్ణమి వెళ్ళిన తర్వాత ఉదయనాడు కానీ తదినాడు కానీ అమ్మవారికి గరగలు తీస్తాం. రేపు 17వ తారీఖున అమ్మవారికి గరగలు తీయడం జాతర మహోత్సవాలు ప్రారంభం. అమ్మవారి ఆలయం విశేషం మీరు వచ్చి ఎప్పుడు జాతర మహోత్సవాలు ప్రారంభిస్తే అప్పటి నుంచి యాత్రాస్థలంగా మారుతుందని ఆ రాజవారి కళ్ళకెళ్ళి అమ్మవారు చెప్పారు. ఈ అమ్మవారి ఇల్లు ఇలా చెప్పగానే ఆయన అనారోగ్యంతో ఆయన ఆరోగ్యంగా లేచి చుట్టుపక్కల 7 గ్రామాల పెద్దల్ని పిలిపించి నాకు ఇలా కళ్ళు వచ్చింది, కుమారు కళ్ళకు వచ్చారు, నేను బాగున్నాను, ఒకసారి ఇల్లు చూసేద్దామని చెప్పేసి 7 గ్రామాల పెద్దల్ని తీసుకుని వచ్చేటప్పటికి ఆ కింద మూడు గ్రామాలు స్వయంభూగా వెలసి ఉన్నాయి. స్వయంభూగా వెలసుంటే వచ్చి చూడకపోతే ఒక నెల వాలి. మీరు ఎప్పుడు వచ్చి జాతర మహోత్సవాలు ప్రారంభిస్తే అప్పటి నుంచి యాత్రాస్థలంగా మారుతుంది. భక్తులకు దాహం తీర్చడం కొరకు నీరు పుడుతుంది. ఆ నీరు ఎక్కడి నుండి వస్తుందో, ఎక్కడికి వెళ్తుందో మానవమతులకు ఎవరు తెలియదని చెప్పేసి రాజవారితో అమ్మవారు చెప్పడం. అలాగే సుమారుగా ప్రతి ఆదివారం 70,000 పైబడి వస్తారు జనం, తక్కువగా ఆషాఢం 1,00,000 పైబడి వస్తారు. ఈ 70,000 మందికి సరిపోతుంది. 1,000 మంది వస్తే 1,000 మందికి సరిపోతుంది. ఎంతమంది వస్తే అంతమందికి నీరు సరిపోతుంది. మోటార్లు కానీ ఏమి లేవు. అక్షయ పాత్రలో ఎంతమంది వస్తే అంతమంది నీరు సరిపోతుంది. సంతానం లేని వారు ఊయలు కట్టుకుంటే వారికి సంతానాన్ని కలగజేస్తానని అమ్మవారి గుహ పక్కనే చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకు ఊయలు కడితే వారికి సంవత్సరం జరిగినట్టుగా సంతానం కలగడం ప్రాముఖ్యత.
చైత్రమాసంలో వచ్చే అమావాస రోజున నవధాన్యాలు పాలలో వేసి 5 రోజుల తర్వాత తీస్తే ఏములకు ఎద్దములు వస్తాయో ఆ పంటలు పండుతాయి అని అమ్మవారు చెప్పడం, అలాగే ఆ పంటలు పెట్టుకుంటే బాగా పండడం విశేషం. చీకటి పడితే లోకరక్షణార్థం నేను బయటకు వస్తాను. ఆ సమయంలో మానవమాత్రం ఎవరు అనుకుంటుంది అమ్మవారు చెప్పడం, అలా చీకటి పడితే ముందు వెళ్ళిపోతుంది. తల మనం తలుపులమ్మ దేవివారి దేవస్థానం దగ్గర ఉన్నాం. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ఫలానా వాహనం కొనుక్కోవాలని మొక్కుకుంటే ఆ వాహనం తప్పకుండా కొనుక్కుంటారు, ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అలా నెరవేరిన తర్వాత భక్తులు వచ్చి ఇలా నెంబర్లు వేస్తారు, వాళ్ళు వాహనం కొనుక్కున్న కొత్త నెంబర్ వేస్తారు. ఇక్కడ చాలా విశిష్టమైనది ఈ కార్యక్రమం. మీరే చూడొచ్చు ఎన్ని నెంబర్లు వేశారు. మీరు ఇలా చూసుకుంటూ వెళ్తే ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఎక్కడ చూసినా వాహన నెంబర్లే కనబడతాయి. అంత విశిష్టమైనది ఈ దేవస్థానం. మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేస్తారని, మీ కోరిన కోరికలు తీర్చుకుంటారని భావిస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం లోవ గ్రామంలో జగన్మాత లలితాంబికాదేవి మరో అవతారంగా తలుపులమ్మ అమ్మవారు భక్తులు చేసే పూజలు అందుకుంటుంది. భక్తులు తెలిసిన తలుపులు తీర్చే అమ్మ కావున ఆమెను భక్తులు తలుపులమ్మగా పూజిస్తున్నారు. తునికి 8 కిలోమీటర్ల దూరంలోని లోవకొత్తూరు గ్రామంలో తలుపులమ్మ దేవాలయం కొలువై ఉంది. దుష్ట శిక్షణ దీన జనరక్షణ కోసం తలుపులమ్మ తల్లి దుర్గమ్మగా ఆది పరాశక్తిగా అభీష్ట ప్రదాయనిగా అవతరించి ఇక్కడ సంచరిస్తుందని స్థల పురాణం చెబుతుంది. అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. భక్తితో పాటు లోవ అందాలను తిలకించేందుకు ఎక్కువ మంది పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. చుట్టూ కొండలు, పచ్చని అందాల నడుమ తలుపులమ్మ ఆలయం కొలువుదీరి ఉంటుంది.